నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వంటీ ట్వంటీలో కరోనా వల్ల చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అండ్ వ్యాక్సిన్ చాలా తొందరగా కావాలి ఎంత తొందరగా వస్తే అంత మంచిది అని చాలామంది ఎదురు చూస్తున్నారు సో ఆ వ్యాక్సిన్ జనవరిలో వచ్చేసింది కాబట్టి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే అది ఎలా పనిచేస్తుంది అన్న విషయాలన్నీ ఇప్పుడు డాక్టర్ శ్రీనివార్తో మాట్లాడదాం నమస్తే డాక్టర్ నమస్తే గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ వ్యాక్సిన్ వచ్చేసింది సో అది ఎలా వర్క్ చేస్తుంది ఇప్పుడు యా డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే మనం దాదాపు మీకు లాస్ట్ మార్చ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ అయిన కరోనా వైరస్ ద్వారా దాదాపు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీకు దాదాపు రెండు లక్షల ఎనభై వేలకు పైగా కరోనా కేసులు పాజిటివ్ రావడం జరిగింది ఇప్పుడు దేశవ్యాప్తంగా కోటి పైన కరోనా కేసులు రావడం జరిగింది సో వచ్చిన తర్వాత పాండమిక్ వచ్చిన తర్వాత మీకు చాలా రకాలుగా ప్రజలు కావచ్చు తర్వాత ప్రభుత్వాలు కానీ అనేక రకాలుగా నష్టం చేయకూడడం జరిగింది సో మీరు ఫైనాన్షియల్ కావచ్చు హెల్త్ ఇష్యూస్ పరంగా కావచ్చు ఉపాధి కల్పనలో కానీ అనే అనేక రకాలుగా ఈరోజు కరోనా పాజిటివ్ రావడం ద్వారా ప్రజలు చాలా అన్ని రకాల ఇబ్బందులు గురైనారు చాలా నష్టం జరిగింది దేశానికి కాదు తెలంగాణ రాష్ట్రానికి కూడా సో దీనిలో భాగంగా మనము ట్రీట్మెంట్ పరంగా చూసుకునే కనుక ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు తెలంగాణ ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దాని సమయంలో గైడ్లైన్స్ ప్రకారంగా చాలా అద్భుతంగా వైద్య సేవలు అందించడం జరిగింది సో దానిలో భాగంగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా మంచి వైద్యాన్ని అందించినారు కానీ మనము అంటే ఈ ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగా అంటే ఈ ట్రీట్మెంట్ అందించడమే కాకుండా ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగా అనేక రకాల సైంటిస్టులు అంటే మీరు లండన్ సంబంధించిన అంటే ఇంగ్లాండ్ సంబంధించిన లండన్లో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ తర్వాత అమెరికా సంబంధించిన మోడర్న ఫార్మా కంపెనీస్ కావచ్చు ఫైజర్ కానీ తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో భారతదేశాన్ని గర్వంగా చెప్పుకునేటువంటి భారత్ బయోటెక్ వ్యాక్సిన్ సంబంధించినటువంటి అనేక రకాలుగా ప్రయోగ దశలు కంప్లీట్ చేసుకొని మీకు వేరే దేశం కంప్లీట్గా ఫేజ్ వన్ నుంచి మొదలుపెట్టుకునే ఫేజ్ ట్వెల్వ్ కంప్లీట్ చేసుకొని ఫేజ్ ఫోర్లో మనం వ్యాక్సిన్ సంబంధించిన ట్రయల్స్ని జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా కొన్ని రకాల వ్యాక్సిన్ ఆల్రెడీ అప్రూవల్ స అప్రూవల్ తీసుకొని ఆల్రెడీ వ్యాక్సిన్కి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అంటే మొట్టమొదటిసారిగా లండన్ ఆక్స్ఫర్డ్ యూని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి ఆస్ట్రజెనిక వ్యాక్సిన్ ఏదైతే ఇప్పుడు కోవిషీల్డ్ అంటున్నామో కోవిషీల్డ్ ఆల్రెడీ లండన్లో మొట్టమొదటిగా ఇచ్చినారు దాని తర్వాత ఫైజర్ మోడర్నా కంపెనీకి సంబంధించిన వ్యాక్సిన్స్ ఏవైతే యూఎస్లో కూడా ఇవ్వడం జరిగింది సో మొట్టమొదటిగా వాళ్ళు దాదాపు నైంటీ ఇయర్స్ ఓల్డ్ సంబంధించిన ఒక వృద్ధురాలకి మొట్టమొదటి వ్యాక్సిన్ వాళ్ళు ఇచ్చారు సో దాంట్లో కంప్లీట్గా సక్సెస్ రేట్ వాళ్ళు సంపా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫైజర్ వ్యాక్సిన్ చూసుకుంటే కనుక యూఎస్లో అడ్మిషన్ అయిన తర్వాత నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఎఫికసీ వాళ్ళు బాగా ఎక్కువ సంఖ్యలో అంటే ఎఫికసీ ఉన్నట్లుగా ఎక్కువ దాని ఎఫికసీ ఎన్ పాయింట్ ఉన్నట్లుగా వాళ్ళు గుర్తించారు ఇప్పుడు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్కి సంబంధించి డెబ్బై శాతం పైగా యాంటీబాడీస్ అంటే ఎఫికసీ అంటే ఏంటంటే వ్యాక్సిన్లో న్యూటలైజింగ్ యాంటీబాడీస్ అంటే ఈ కరోనా కోవిడ్ వ్యాక్స్ కోవిడ్ వైరస్కి ఎగెస్ట్గా దాన్ని న్యూటలైజ్ చేయడానికి అంటే దాన్ని చంపేయడానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయాలి మీరు ఫైజర్ వ్యాక్సిన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వ్యాక్సిన్ ఎఫికసీ అయిన అయినట్లుగా తర్వాత కోవిషీల్డ్ సెవెంటీ పర్సెంట్ ఎక్కువ ఎఫికసీ యాంటీబాయి ప్రూసెట్గా మనకు ఆల్రెడీ ప్రయోగాలు రావడం జరిగింది దానికి అనుగుణంగా ఇతర దేశాల్లో మీ లండన్లో కానీ అమెరికాలో కానీ ఆల్రెడీ వ్యాక్సిన్ స్టార్ట్ చేశారు సో దానిలో భాగంగా ఈ యొక్క పదహారు ఈ మంత్ జనవరి పదహారు నుంచి కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ లైన్స్ ప్రకారంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ రకంగా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోవాక్సిన్ రెండు వ్యాక్సిన్లను అతి ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క జనవరి సిక్స్టీన్త్ రోజు మనం అనేక సెంట్రల్ దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు కావచ్చు తర్వాత టీచింగ్ హాస్పిటల్స్ కానీ పీఎస్సిలు కానీ అపర్ హెల్ప్ యూపీఎస్సి లాంటి వైద్య కేంద్రాల్లో వ్యాక్సిన్ ఆల్రెడీ ఇవ్వడం జరుగుతూ ఉంది సో మెయిన్గా ఇక కోవిషీల్డ్ వ్యాక్సిన్ అంటే ఫస్ట్ టూ డేస్ మన కోవాక్సిన్ కోవిషీల్డ్ కూడా కోవాక్సిన్ నివచ్చినారు తర్వాత కోవాక్సిన్ సంబంధించి ఈ ఫేస్ ట్రయల్స్ మాత్రమే అవుతా ఉన్నాయి ఫేజ్ వన్ ఫేస్ కంప్లీట్ ఫేజ్ ట్రయల్స్ నడుస్తున్నాయి కంప్లీట్ ఫేజ్ సంబంధించిన ట్రయల్ డేటా మనకు రాలేదనే ఉద్దేశంతో ఒక వ్యాక్సిన్ ప్రస్తుతం స్టాప్ చేశారు ఓన్లీ కోవిషీల్డ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంబంధించిన లండన్ సంబంధించిన వ్యాక్సిన్ అయితే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇప్పటికీ కొన్ని వేల మంది కంటే దాదాపు ఈరోజు నిన్ననే సిక్స్టీ నైన్ థౌసండ్ మెంబర్స్కి ఆల్రెడీ వ్యాక్సిన్ ఇచ్చారు సక్సెస్ఫుల్గా వేగవంతంగా విజయవంతంగా వ్యాక్సిన్ అడ్మిషన్ నడుస్తూ ఉంది ఓకే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ప్రస్తుతానికి మనకు సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించి వ్యాక్సిన్ పెద్దగా అయితే మనకి ఏం కనిపిస్తుంది దాదాపు ఇప్పుడు నిన్న డేటా ప్రకారంగా యాభై ఒక్క మందికి అరవై తొమ్మిది వేలలో యాభై ఒక్క మందికి అడ్వాన్స్ ఈవెంట్స్ వచ్చినట్లుగా ఒక పేషెంట్ అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది కానీ అంత పెద్ద ఎత్తున అయితే మనకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అయితే అంత పెద్ద ఏం లేవు జస్ట్ మనం వ్యాక్సిన్ ఇచ్చిన దగ్గర జస్ట్ ఒక ఇంజురేషన్ కానీ కొంచెం పెయిన్ రావడం జరుగుతూ ఉంది దాంతోపాటు కొన్ని స్మా కొను దగ్గర ఏమైనా ర్యాష్ కానీ స్మాల్ ఫీవర్స్ కానీ అలాంటివి వస్తున్నాయి కానీ తిన్న వీళ్ళు పెద్ద మేజర్ అయితే రావట్లేదు నిన్న ఒక వ్యక్తి ఏదో అయినట్లుగా న్యూస్లో వచ్చినారు కానీ అది నిజంగా ఎగ్జాక్ట్ వ్యాక్సిన్ ద్వారా వచ్చిందని మనం చెప్పలేము ఓకే సో అతను పేషెంట్ వేరే ఇతర మా కుమార్ కండిషన్ వచ్చి ఇప్పుడు మెజారిటీ దాదాపు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ ఎవరికి కూడా అంత మేజర్ ఏం రావట్లేదు మేజర్ రియాక్షన్స్ అయితే ఏం లేవు వచ్చినా కూడా మైనర్ రియాక్షన్స్ ఎలర్జీ కానీ తర్వాత ఇలా ర్యాషెస్ కానీ చిన్నగా దురద రావడం కానీ చిన్నగా పెయిన్ రావడం అట్లాంటివి వస్తున్నాయి కానీ కొంతమంది ఫేటికి కంప్లైంట్ చేస్తుంది ఫేటికి కానీ నీరసంగా ఉన్నట్లుగా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇది చిన్న చిన్నవి కానీ పెద్ద ప్రాణిక ప్రమాదమైన అంత సం అంత ప్రాణిక ప్రమాదమైన సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు ఈ వ్యాక్సిన్ ఇప్పుడు చాలామందికి కొంతమందికి కరోనా రావడంతో పాటు కొన్ని బాడీలో ఎఫెక్ట్స్ కానీ వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా సో వాళ్ళని కూడా తీసుకోవచ్చు ఈ వ్యాక్సిన్ ఇక వ్యాక్సిన్ సంబంధించి ఏంటంటే మనకు కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా లెస్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ అయితే పిల్లలు ఉంటారు వాళ్ళకి వ్యాక్సిన్ తీసుకోవద్దు అనేటువంటిది గైడ్లైన్స్ చేయడం జరిగింది తర్వాత ప్రెగ్నెన్సీ అంటాం ప్రెగ్నెన్సీ గర్భిణీ స్ట్రీలు ఉన్నారో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవద్దు ఇంకా తర్వాత రీసెంట్గా ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే ఆల్రెడీ వాళ్ళకి ఆటో ఆటోమ్యూక్ డిజార్డర్స్ ఉంటాయి అంటే ఎస్ఎల్లీ కానీ ఆర్థరైటిస్ కావచ్చు సూర్యాస్ లాంటి వాళ్ళకి ఇమ్యూనో కాంప్రమైజ్ డిసీజ్ అయితే ఇమ్యూనిటీ తక్కువగా ఉండే వచ్చే ఉండే డిసీజ్ ఏవైతే ఉంటే అలాంటి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోపోవడమే మంచిది అంటే వాళ్ళు తీసుకునే ముందు డాక్టర్ కన్సల్ట్ తీసుకోవాలి అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంది కాబట్టి సడన్గా వ్యాక్సిన్ తీసుకుంటే జనరల్ జనరల్ మెజారిటీ అయితే రావు మెజారిటీ కాంప్రమైన్స్ ఏం రావు ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ఉన్నటువంటి వ్యాక్సిన్ అయితే ఇప్పుడు రెండు రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు కోవాక్సిన్ చూసుకుంటే కనుక ఇనాక్టివేట్ వైరస్ ఉంటాం కిల్డ్ వైరస్ వైరస్ చంపేసినటువంటి వైరస్ ద్వారా వచ్చిన యాంటీబాడీస్ వచ్చినటువంటి యాంటీజెన్ అయితే ఉందో దాన్ని మనకు అడ్మిస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు సో దాని ద్వారా ఇమ్యూన్ కామనైజ్ ఉన్న వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఏం రాదు సో అయినప్పటికీ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇమ్యూనిటీ తక్కువ వాళ్ళు అనేది ఒకటి పెట్టారు తర్వాత బ్లీడింగ్ డిజార్డర్స్ కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుండెలో స్టెంటేషన్ అనుకోండి హార్ట్ స్టెంటేషన్ వాళ్ళకు తర్వాత ఇంకా కొన్ని ఆ గుండె ప్రకార ప్రాబ్లమ్స్ వాళ్ళకి బ్లీడింగ్ డిజార్డర్ ఉన్నారు పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకోవద్దంటుంది ఎందుకంటే తీసుకున్న తర్వాత మనం ఇచ్చిన తర్వాత అక్కడ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ముందు ఒక పరీక్షలు ఉంటాయి కొన్ని పీటీఐనే పరీక్ష చేసుకోవాలి దాని ప్రకారంగా ఆ వ్యాల్యూస్ నార్మల్ ఉంటే కనుక మనం వ్యాక్సిన్ ఇచ్చుకోవచ్చు లేదు అబ్నార్మల్ ఉంటే కనుక వ్యాక్సిన్ ఇస్తే ఏంటంటే ఇచ్చిన దగ్గర నుంచి మనం బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అదొకటి మెయిన్ ప్రాబ్లం ఇమ్యూనోకాంప్రోమేజీ వాళ్ళు కావచ్చు బ్లీడింగ్ డిజార్డర్స్ కానీ మిగతా హార్ట్ మిగతా కుమార్బిల్స్ కొంతమంది బాగా ఉభయస్తుండే కంజెస్ట్ కార్డియాఫీలియర్ కానీ మిగతా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కావచ్చు ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ యొక్క సలహా మేరకు కన్సల్టేషన్ తీసుకొని తీసుకుంటే మంచిది ఓకే ఇమ్మినోకాప్రమైజీ వాళ్ళు కానీ తర్వాత మిగతా హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు కిడ్నీ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అదర్ కండిషన్స్ ఎవరైతున్నారో అందరూ కూడా దాదాపు తీసుకోవచ్చు ఎందుకంటే ఇచ్చేటువంటి వ్యాక్సిన్ అయితే కిల్డ్ వైరస్ తర్వాత రీకామెండ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ సంబంధించిన వైరస్ కాబట్టి దీనివల్ల పెద్ద కాంప్లైన్స్ వచ్చే అవకాశం లేదు కానీ కొంచెం డాక్టర్ కన్సల్టేషన్ ప్రకారం తీసుకుని ఉండి మంచిది ఇంకోటి అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి కొంతమంది ఏంటి ట్యాబ్లెట్స్ వేసుకున్న రియాక్షన్ వస్తాయి కానీ ఫారెన్ మీరు చెట్టు తాకినా కానీ మీద ఫారెన్ బాడీ ఎలర్జిక్ రియాక్షన్స్ ఉంటాయి సో అట్లాంటి రియాక్షన్స్ ఎవరికైతే ఫారెన్ బాడీ రియాక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆల్రెడీ ప్రీవియస్ ఏ మందు తీసుకునే కొంతమంది రియాక్షన్స్ వస్తాయి అట్లాంటి వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకునే ముందు తీసుకోకపోవడం మంచిది తీసుకుని తీసుకోకపోవడమే మంచిది రియాక్షన్స్ ఎలర్జిక్ రియాక్షన్స్ ఉండడం కొంతమంది ఆస్తమా ఎలర్జిక్ ఆస్తమా ఆస్తమా ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా కొంచెం తీసుకు ఫస్ట్ ఫస్ట్ టైం మీద మనం వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు తీసుకోకపోవడం మంచిది కొన్ని రోజుల తర్వాత మనకు అన్ని అన్ని రీజల్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎఫికసీ ఎన్ పాయింట్ మీకు యాంటీబయోటైటెక్స్ ఎట్లు వస్తున్నాయి తర్వాత వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత నిజంగా ఇంటర్నల్ ఆర్గాన్స్ పైన డిసీజ్ ఉన్న వాళ్ళు ఇంటర్నల్ ఆర్గాన్స్ పైన నిజంగానే వ్యాక్సిన్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది కొంత సమయం తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కొంత వేల మందికి డైలీ వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి వీళ్ళ డేటా ఒకసారి బయటకు వచ్చిన తర్వాత అది రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడే తొందరపడి ఇలాంటి ఎలర్జీ కండిషన్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ మిగతా టాబ్లెట్ చేసుకుంటే ఎలర్జీ వచ్చేటువంటి వాళ్ళు తీసుకోకపోవడం మంచిది ఓకే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తీసుకోవచ్చా ఈ ఏజ్ గ్రూప్స్ అనేది మనకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఆల్రెడీ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది అంటే లెస్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవద్దు అనేది ఇచ్చారు తర్వాత మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు తర్వాత ఇస్తామని చెప్పి ఇప్పుడు అన్నేజ్ గురించి తీసుకోవచ్చే కాదు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు తీసుకోకూడదు తర్వాత గర్భిణి స్త్రీలు ఎవరైనా ఉన్నారో ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకోవద్దు మిగతా అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి అవకాశం ఉండదు తర్వాత మీకు ఎప్పుడైనా ఏమో కాంప్రమైజ్ కావచ్చు బ్లీడింగ్ డిజార్డర్స్ కానీ మిగతా కోమాబిడ్స్ కండిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ యొక్క సలహా మేరకు ఏమైనా పరీక్షలు చేసి కనుక పరీక్షలు చేయించుకొని తీసుకుంటే సరిపోతుంది ఓకే అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తీసుకోవాల్సిన డైట్ కానీ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక డెఫినెట్ అంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత డైట్లు పెద్దగా మనకేమి చేంజ్ ఏమి చేసుకోవాల్సిన నార్మల్ డైట్ ఏ రకంగా డైలీ ఏ రకంగా డైట్ తీసుకున్న తీసుకున్న సరిపోతుంది తర్వాత మనం కొంతమంది ఏమంటుండే ప్రోటీన్ డైట్ తీసుకోవాలని చెప్తూ ఉన్నారు అంటే ప్రోటీన్స్ కంటెంట్ మనం తీసుకున్న ఆహారంలో మూడు రకాల పదార్థాలు ఉంటాయి కార్బోహైడ్రేట్ ఉంటుంది ఫ్యాట్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది సో కొంచెం ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకుంటే మంచిదనేటువంటిది మనకు డాక్టర్ సజెషన్ ఇస్తా ఉన్నారు కాబట్టి సో డెఫినెట్గా ప్రోటీన్ డైట్ తీసుకుంటే కొంతవరకు ఇమ్యూనిటీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి హై హైప్రోటీన్ డైట్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు ఓకే యా నెక్స్ట్ ఈ డోసెస్ ఎన్ని డోసెస్ తీసుకోవాలి యా డెఫినెట్గా అండి డోసులు అనేటువంటి మనం రెండు రకాల డోసులు తీసుకోవాలి సో ఫస్ట్ మనము ఇప్పుడు బేస్ లైన్ జీరో డే ఉన్నప్పుడు తీసుకున్న తర్వాత ట్వంటీ ఎయిట్ డేస్ అంటే ఫోర్ వీక్స్ తర్వాత ఇంకొక డోస్ తీసుకోవాలని గైడ్ లైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ దాని ప్రకారంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు డోస్ తీసుకున్నాం అనుకోని మనం తీసుకున్న రిప్లేస్ ట్వంటీ ఎయిట్ డేస్ తీసుకుని ఆ డే వచ్చిన రోజు డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం ఇప్పుడు డోస్ జనరల్గా యాంటీబాడీ ప్రొడక్షన్ అనేటువంటిది డోస్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత ఫోర్టీన్ డేస్ తర్వాత యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి ఏదైతే న్యూటలైంగ్ యాంటీబాడీస్ అనుకుంటున్నాను మనం కరోనా వైరస్ ఎకెన్స్గా న్యూట్రెల్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావడం అనేది ఫోర్టీన్ డేస్ తర్వాత స్టార్ట్ సెవెంటీ ఫోర్ డేస్ స్టార్ట్ అవుతుంది పీక్ స్టేజ్ అనేటువంటిది ఫార్టీ టూ డేస్కి మనకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ టూ హండ్రెడ్ పర్సెంట్ వరకు వ్యాక్సిన్ మనకు న్యూట్రలింగ్ యాంటీబాడీస్ అని ప్రొడ్యూస్ అవుతాయి తర్వాత ఏంటంటే మీరు సెకండ్ డోస్ ఎందు తీసుకోవాలంటున్నారు సస్టైన్ చేసుకోవాలి మనం ఇప్పుడు మీరు మీరు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తీసుకో యాంటీబాడీస్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ యాంటీబాడీస్ రావాలంటే ఇంకో బూస్టర్ డోస్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి సో కాబట్టి ఇంకో బూస్టర్ డోస్ తీసుకుంటే కనుక మనకి హండ్రెడ్ పర్సెంట్ యాంటీబాడీస్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మొదటి డోస్ తర్వాత నలభై రెండు రోజుల తర్వాత సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ యాంటీబాడీస్ వస్తాయి తర్వాత మిగతా సెకండ్ డోస్ తీసుకున్న కొంతకాలానికి మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ యాంటీబాడీస్ మనకు ప్రొడ్యూస్ అవుతాయి డెఫినెట్గా నెక్స్ట్ కరోనా వైరస్ వైరస్ మనకు ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనకు డెఫినెట్గా ఈ యొక్క యాంటీబాడీస్ మనకు ఇస్తాయి సో డెఫినెట్గా మనం ఏంటంటే ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మనకు రెండు రకాల సెల్స్ ఉంటాయి రక్త కణాలలో తెల్ల రక్త కణాలు మనకి ఏంటంటే మెయిన్ ఇమ్యూనిటీ ఇచ్చే తెల్ల రక్త కణాలు తెల్ల రక్త కణాలు రెండు రకాల సెల్స్ ఉంటాయి ఒకటి బీ సెల్స్ ఒకటి టీ సెల్స్ అంటాం సో మెయిన్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ వచ్చిందనుకోండి ఇప్పుడు వైరస్ వ్యాక్సిన్ రెండో ఒకటే అంటే అదేమో బతుకునేటువంటి వైరస్ వ్యాక్సిన్ ఏమో చనిపోయిన వైరస్ సో చనిపోయిన వైరస్ ఒకసారి మనం బాడీలో ఇంజెక్ట్ అయినప్పుడు రక్తం లోపల తెల్ల రక్త కణాలు బీ సెల్స్ టీ సెల్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ బీ సెల్స్ స్టిమ్యులేట్ అవుతాయి స్టిమ్యులేట్ అయిన తర్వాత మెయిన్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసేది బీ సెల్సే టీ సెల్స్ అన్నిబాడీ ప్రొడ్యూస్ చేస్తాయి ప్రొడ్యూస్ చేసిన తర్వాత వీటికి మెమరీ అంటాం సో మెమరీకి సంబంధించి టీ కిల్లర్ సెల్స్ ఉంటాయి టీ కిల్లర్ సెల్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిన తర్వాత మనకు కొంతకాలం తర్వాత ఇవి మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది కానీ టీ సెల్స్ ఏం అంటే ఈ మెమరీ సెల్స్ అనమాట ఎన్ని రోజుల తర్వాత అయినా దానిలో మెమరీ ఉంటుంది సో ఇన్ఫెక్షన్ మీరు వచ్చిన తర్వాత వెంటనే ఈ టీ సెల్స్ అనేవి బీ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి ఇట్లా మనకు యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట ఓకే ఇప్పుడు చా ఈ వ్యాక్సిన్ ఎలా తీసుకోవాలంటారు అంటే చాలామందికి ఇప్పుడు కరోనా పాస్ అయిన తర్వాత ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదా వాళ్ళు తీసుకోవాలి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే వ్యాక్సిన్ తీసుకోవాలి అంటే ఇట్లా అర్థం కాలే క్వశ్చన్ మీరు ఇప్పుడు కరోనా వచ్చిన స్టార్టింగ్ స్టేజ్ లోనే వాళ్ళకి కొంచమే ఇంకా స్టార్ట్ అవుతుంది కరోనా వాళ్ళ బాడీ కాదండి ఇప్పుడు కరోనాకు వచ్చిన వాళ్ళు తీసుకోవాలని అట్లానే ఏమి ఉండదు నార్మల్ ఎవరే అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు కరోనా లేని వాళ్ళు కూడా తీసుకోవాలి తప్పకుండా అందరూ తీసుకోవాలి ఇప్పుడు మీరు వ్యాక్సిన్ అంటే ఏంటంటే మనం వ్యాక్సిన్ ప్రివెంటివ్ మేజర్ లాగా మీకు ఇన్ఫెక్షన్ రాకుండా ఏం చేస్తాం మనము ఒకటి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మందులు తీసుకొని రోగాన్ని తగ్గించుకోవడం తర్వాత రోగాన్ని రాకుండానే ప్రివెంట్ చేసుకోవడం సో ప్రివెంట్ చేయడం ఎట్లా అంటే వ్యాక్సినేషన్ ద్వారానే సో వ్యాక్సినేషన్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనేక రకాల అనేక రకాల వ్యాక్సిన్స్ లేవు గతంలో కూడా మీరు పోలియో వ్యాక్సిన్ కావచ్చు మిజిల్స్ వ్యాక్సిన్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ కానీ రుబెల్లా వ్యాక్సిన్ కావచ్చు మిజిల్స్ వ్యాక్సిన్ కానీ తర్వాత ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కానీ సో అనేక రకాల వ్యాక్సిన్లు గతంలో సైంటిస్టులు మాకు కనుగొన్నారు సో వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేటువంటిది డిసీజ్ రాకుండా మనం ముందే వ్యాక్సిన్ ఇస్తాం మన చిన్నపిల్లలకు చాలా చుట్టూ జీరో నైన్ మంత్స్ చాలా రకాల వ్యాక్సిన్ ఇస్తాం ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రివెంట్ చేసుకోవడానికి వ్యాక్సిన్ రకంగా తీసుకుంటారు అదే రకంగా కరోనా రాకుండా మనం అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఆల్రెడీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చిందనుకోండి వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు తీసుకుంటే కనుక ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు మీరు రీసెంట్గా చూసుకుంటే కనుక కొంత యాంటీబాడీస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అంటే వ్యాక్సిన్ రాకుండా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ముందు నెలలకు డిసప్పయర్ అవుతున్నాయి సో కాబట్టి ఏంటంటే డెఫినెట్గా కరోనా వచ్చిన వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మనకు రెండు రకాల డిఫరెన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత యాంటీబాడీస్కు కొంత కొంత ఉంటున్నాయి కదా మరి మీకు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎంతకాలం ఉంటాయి అనేది కొంత అనుమానం వస్తూ ఉంది సో డిఫరెంట్గా ఏంటంటే మీరు ఇన్యాక్టివేట్ వైరస్ ఇచ్చినప్పుడు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఇమ్యూన్ రెస్పాన్స్ ఏదైతే ఉందో యాంటీబాడీ ప్రొడక్షన్ రేట్ కానీ రెస్పాన్స్ అనేది వ్యాక్సినేషన్తో చాలా ఎక్కువ కాలం పాటు ఉంటుంది అంటే రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది మీకు ఇది వ్యాక్సిన్తో అదే మీకు ఇన్ఫెక్షన్ తర్వాత రెస్పాన్స్ అంతా ఉండదు సో డెఫినెట్గా ఏంటంటే వ్యాక్సినేషన్ అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ముప్పై రోజుల తర్వాత కూడా వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చు ఓకే అట్లా ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నాక తీసుకున్న తర్వాత డైట్ గురించి చెప్పారు కదా సో అది అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరూ డైట్ కంపల్సరీ ఉంటుందా ఎలా ఉంటుంది డైట్ అంటే డైట్ అనేది నార్మల్ డైట్ తీసుకోవచ్చండి అంటే ఎవరైతే నార్మల్గా మనం రెగ్యులర్ ఇది తీసుకున్న డైట్ ఏదైతే అందరూ డైట్ తీసుకోవాలి తీసుకోవాలి సేమ్ కాబట్టి ప్రోటీన్ డైట్ కొంచెం తీసుకుంటే బెటర్ అంటున్నారు ఎందుకంటే ఇన్ఫెక్షన్ మన వ్యాక్సిన్స్ కొంచెం పెయిన్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో దానికి సంబంధించి కొంచెం హై డైట్ తీసుకుంటే కానీ కొంత తొందరగా నయమే అవకాశం ఉంటుంది ఇమ్యూనిటీ పెరుగుతున్న ఉద్దేశంతోనే హైప్రోన్ డైట్ అడ్వైజ్ చేస్తున్నారు నార్మల్ డైట్ తీసుకునే ఏం కాదు అందరూ తీసుకోవచ్చు పిల్లలు యాక్చువల్లీ మన వ్యాక్సిన్ ఇచ్చేది ఎయిటీన్ ప్లేస్ ఇయర్స్ ఇవ్వాలి చిన్నపిల్లలు కాదు ఎయిటీన్ ఇయర్స్ ఇవ్వాలి కూడా అందరూ నార్మల్ డైట్ ఏదైతే తీసుకోవచ్చు కొంచెం హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం కొంచెం మంచిది ఓకే ఇప్పుడు చాలా మంది భయపడుతున్నారు కదా వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడుతున్నారు కదా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని చెప్పి భయపడుతున్నారు సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు డెఫినెట్గా అండి అంటే ఇప్పుడు మీకు కరోనా వచ్చిన తర్వాత ఫ్రంట్ లైన్లో ఉండి సో వాళ్ళ ప్రాణాలకు ఫనంగా పెట్టి వైద్యం అందించిన డాక్టర్లు నర్సింగ్ స్టాఫ్ కానీ మిగతా అందులో పనిచేసిన ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఈరోజు వ్యాక్సిన్ తీసుకొని మీకు అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తూ ఉన్నారు సో కాబట్టి ఏంటంటే మెజారిటీ డాక్టర్స్ ఇప్పుడు నేను కూడా వ్యాక్సినేషన్ తీసుకున్నాను త్రీ డేస్ బ్యాక్ నాకు ఇలాంటి సిమ్టమ్స్లో వచ్చిన జస్ట్ వ్యాక్సినేషన్ తీసుకున్న రోజే కొంచెం లైట్గా ఇక్కడ పెయిన్ కొంచెం ఇంజ్యూరేషన్ ఉండే కానీ ఇక మిగతా అసలు నాకే ఎలాంటి ప్రాబ్లం లేదు తర్వాత డాక్టర్ చాలామంది మీరు ఉస్మానే కావచ్చు గాంధీ కానీ మిగతా కొంత అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన డాక్టర్లు నర్సింగ్ స్టాఫ్ కానీ మిగతా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకున్నారు సో కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఇలాంటి రియాక్షన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ ర్యాష్ రావడం కానీ ఫీవర్ రావడం ఎవరు కూడా ఇలాంటి రియాక్షన్స్ లేవు కేవలం గాంధీ ఆసుపత్రిలో సంబంధించినటువంటి ఒక నర్స్ ఎవరైతే ఉన్నారో ఒప్పోకి సంబంధించిన ఒక పీ సంబంధించిన నర్స్ మాత్రమే సో మైల్డ్ ఫీవర్ లాంటి తో అడ్మిట్ కావడం జరిగింది సో మిగతా వాళ్ళ కూడా ఎలాంటి ప్రాబ్లమ్ ప్రాబ్లం లేదు వచ్చినటువంటి రియాక్షన్స్ ఇప్పుడు దాదాపు కొన్ని లక్షల మంది ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ కేర్ ప్రొవైడర్స్ డాక్టర్స్ నర్సింగ్ స్టాఫ్ కానీ మీతో అందరూ కూడా తీసుకోవడం జరిగింది కేవలం యాభై ఒక్క మందికే నిన్న కొంతమంది రియాక్షన్స్ వచ్చినాయి దానిలో కొంత ఒకరోజు ఇద్దరు అడ్మిట్ అయ్యారు సో దాంతో తప్ప దీంట్లో పెద్ద రియాక్షన్స్ అయితే ఏమి లేవు ప్రజలు ఎవరు కూడా భయప భయభ్రానికి గురికి కావాల్సినటువంటి అవసరం లేదు సో మీకు ఆ వైద్యం చేసిన డాక్టర్లు ఈరోజు వ్యాక్సిన్ తీసుకొని చాలా అద్భుతంగా ఉన్నారు కాబట్టి మేమే మీకు చెప్తున్నారు కాబట్టి కంపల్సరీ అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఓకే ఇప్పటివరకు వ్యాక్సిన్ ఎంతవరకు రీచ్ అయ్యింది ఇంకా మొత్తం అందరికీ రీచ్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది ఇక డెఫినెట్గా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపు పది లక్షల మంది వరకు కూడా ఇప్పుడు యాదాపు వ్యాక్సినేషన్ తీసుకోవడం దానికి నేను ఒకటి రోజు ఒకటే రోజు లక్ష పంతొమ్మిది వేల మందికి వ్యాక్సినేషన్ భారతదేశ వ్యాప్తంగా ఇచ్చినారు సో దాంట్లో మీకు పెద్ద రియాక్షన్ దాంట్లో సిక్స్టీన్ మెంబర్స్ అంటే మీకు వన్ ల్యాక్లో సిక్స్టీన్ మెంబర్స్ అంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కానీ తక్కువనే ఇంకా సో అట్లాంటి వాళ్ళకి మాత్రమే కొంచెం మేజర్ అడ్వాన్స్ ఈవెంట్స్ వచ్చినట్లుగా మనకు చెప్తా ఉన్నారు యాజ్ పర్ డేటా ప్రకారంగా కానీ వాళ్ళ అంటే ఇంత లక్ష మందిలో పదహారు మంది చాలా తక్కువ మాత్రమే సో కాబట్టి ఏంటంటే దీనిపైన మీరు పెద్దగా వరిగావాల్సిన అవసరం లేదు ఇప్పుడు రియాక్షన్ వచ్చిన వాళ్ళు కూడా నిజంగా వ్యాక్సినేషన్ ద్వారా వచ్చిందా ఆల్రెడీ మీకు ఆల్రెడీ కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు కొంతమంది కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు కొంతమంది బ్రెయిన్ స్ట్రోక్స్ ఉండొచ్చు అట్లా కుమార్బడి కండిషన్తో చనిపోయిన వారు కానీ రియాక్షన్ అంటే అలా ప్రాబ్లం ఉండడం వల్ల వస్తుంది కానీ నిజంగానే వ్యాక్సినేషన్ ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లం వచ్చి నిజంగా అడ్మిట్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు కాబట్టి సో దీనిపైన ప్రజలు ఎవరు కూడా భయభ్రాన్ గురి కావాల్సిన అవసరం లేదు అవసరం లేదని చెప్పి మేము తెలియజేస్తూ ప్రతి ఒక్కరు డిఫరెంట్గా కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని చెప్పేసి మీ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండు రకాల మార్గాలు ఉన్నాయి మనం కరోనా నుంచి బయటపడ్డానికి ఒకటేమో వైద్యం తీసుకోవడం ద్వారా రెండు వ్యాక్సినేషన్ తీసుకోవడం హార్డ్ ఇమ్యూనిటీ పొందడం ద్వారా సో హార్డ్ ఇమ్యూనిటీ మనం రెండు రకాలు అనుకున్నాం ఫస్ట్ ఏమనుకున్నారంటే దేశవ్యాప్తంగా దాదాపు అరవై యాభై నుంచి అరవై శాతం పైగా ప్రజలందరూ కూడా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన ద్వారా హార్డ్ ఇమ్యూనిటీ వస్తా అని చెప్పి ఫస్ట్ సైంటిస్ట్ చెప్పినారు తర్వాత వ్యాక్సినేషన్ ద్వారా హార్డ్ ఇమ్యూనిటీ పొందుతామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు వ్యాక్సినేషన్ వచ్చేసిందిగా సో కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది హెల్త్ కేర్ ప్రొవైడర్స్ డాక్టర్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ మిగతా పనిచేస్తున్న వైద్య సిబ్బంది మొత్తం కూడా వ్యాక్సినేషన్ తీసుకున్నారు కాబట్టి సో మిగతా ఏ మిగతా దశల్లో ఇంకా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇప్పుడు ఉంది ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది తర్వాత కోవాక్సిన్ సంబంధించిన వ్యాక్సిన్ కూడా ఇప్పుడు ఫేజ్ వన్ ఫేస్ టూ ట్రయల్ కంప్లీట్ చేసుకొని ఫేస్యూ ట్రయల్స్ దేశవ్యాప్తంగా ఇరవై ఆరు వేల మందికి కోవాక్సిన్ ఫేస్ ట్రయల్స్లో కూడా ఇవ్వడం జరిగింది ఇరవై ఆరు మందిలో ఇరవై ఆరు వేల మందిలో కూడా మీకు మేజర్గా రియాక్షన్స్ వచ్చినట్టు కానీ మేజర్గా ఎవరైనా డెత్స్ అయినటువంటి దాఖలాలు కానీ మిగతా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా లీస్టే పెద్దగా ఎవరు కూడా పెద్ద ప్రాబ్లం ఏంటికి ఏం రాలేదు కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయభ్రానికి గురికావాల్సిన అవసరం లేదు అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా హార్డ్ ఇమ్యూనిటీ పొంది కరోనా రహిత తెలంగాణ రాష్ట్రం కావచ్చు కరోనా రహిత భారతదేశాన్ని మనం పొందాలని చెప్పేసి దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము డాక్టర్స్ ద్వారా వాళ్ళకి ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వ్యాక్సిన్ ఇచ్చే ముందు వాళ్ళకి ఏదైనా ఇలాంటి టెస్ట్ టెస్ట్లు చేస్తున్నారా లేకపోతే ఇలా డెఫినెట్గా అండి ఇప్పుడు మీకు వ్యాక్సిన్ వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ ఉస్మాని జనరల్ హాస్పిటల్లో మీకు వ్యాక్సిన్ సంబంధించి దాదాపు ఆరు సెంటర్ల ద్వారా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు సో దాంట్లో సపరేట్గా ఈ జీహెచ్ఎంసి బ్లాక్లో వ్యాక్సినేషన్ ఇప్పుడు హెల్త్ కేర్ ప్రొవైడ్స్ ఇవ్వడం జరుగుతుంది దానిలో వారు మూడు విభాగాలుగా విభజించినారు ఫస్ట్ వచ్చినప్పుడు ఐడెంటిఫికేషన్ చేసుకోవడం ఐడెంటిఫై అంటే వాళ్ళ యొక్క ఐడి కార్డు ద్వారా ఐడి కార్డ్ అని మీకు ఆధార్ కార్డు కానీ కాకపోతే ఇంకా వేరే ఐడి కార్డ్స్ ఏవైతే పాన్ కార్డు కావచ్చు ఓటర్ ఐడి కార్డు కానీ పాస్పోర్ట్ ద్వారా ఫస్ట్ ఐడికి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నమోదు చేసుకున్న తర్వాత నెక్స్ట్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ రూమ్ ఉంటుంది ఐడి వెరిఫై అయిన తర్వాత అడ్మిషన్ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ అక్కడ కూడా రిజిస్టర్ పేరు నమోదు చేసుకున్న వాళ్ళు ఇంప్రెషన్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత అక్కడ నర్స్ స్పెషాలిటీ నర్సింగ్ స్టాఫ్ ఇంకొక ఇద్దరు నర్సులు ఉంటారు వారి ద్వారా వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది వ్యాక్సిన్ తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి మనం అడ్మినిస్ట్రేషన్ వెయిటింగ్ ఏరియా ఉంటుంది సో వెయిటింగ్ ఏరియా దాదాపు వ్యాక్సిన్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ముప్పై నిమిషాల పాటు వాళ్ళు అబ్జర్వేషన్లో పెడతారు అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత వాళ్ళకి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా ఫీవర్ వస్తుందా చిల్స్ వస్తున్నాయా తర్వాత ఏమైనా ర్యాషెస్ వస్తున్నాయా ఇంకా వామిటింగ్స్ కానీ హెడ్ఏక్ ఏమైనా గిడ్డినెస్ కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా అంశం పైన దాదాపు ముప్పై నిమిషాల పాటు వెయిటింగ్ ఏరియాలో అబ్జర్వేషన్ రూమ్లో వాళ్ళని చేయడం జరుగుతుంది సో ఇన్ని రకాలుగా మనము ఇంత కేర్ తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యులు వైద్య సిబ్బంది మీకు వైద్య వ్యాక్సిన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి సో ప్రజలందరూ కూడా దీన్ని ఎంకరేజ్ తీసుకొని కరోనాను జయించడంలో భాగంగా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి మేము ప్రజలు విజ్ఞప్తి చేస్తాను ఓకే ఇంగ్లాండ్లో వచ్చిన ఫైజర్కి కానీ కోవాక్సిన్కి డిఫరెన్స్ ఏంటంటారు అంటే మనకు డేటా ప్రకారం అయితే వ్యాక్సిన్స్ అనేవి కూడా రెండు రకాలు ఉన్నాయి ఇప్పుడు మనకు ఒకటి సంబంధించి సంబంధించిన ఒకటి ఇనాక్టివేటెడ్ వైరస్ అంటే కిల్ వైరస్ను కిల్ చేసిన ద్వారా చేసినటువంటి వైరస్ వ్యాక్సిన్ ఏమో భారత్ బయటకు సంబంధించిన వ్యాక్సిన్ తర్వాత ఎంఆర్ఏ రీకామ్ ఎంఆర్ఏనే ద్వారా చేసినటువంటి వ్యాక్సిన్స్ ఏమో ఫైజర్ కానీ ఆక్స్ఫర్డ్ కానీ ఆస్ట్రోజెనికా వ్యాక్సిన్స్ కానీ మిగతా కూడా ఈ రకమైన వ్యాక్సిన్స్ అన్నమాట సో వాళ్ళ డేటా ఆల్రెడీ అన్ని ట్రయల్స్ కంప్లీట్ చేస్తుంది ఫేస్ వన్ ఫేస్ టూ ఫేజ్ త్రీ ట్రయల్స్ కంప్లీట్ చేసుకుని ఫైజర్ కానీ తర్వాత ఆస్ట్రోజెనికా వ్యాక్సిన్స్ వాళ్ళకి ఎక్కువ ఎఫికసీ ఎన్ పాయింట్ ఎంత వరకు ఉంటుందని వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు సో మీరు ఫైజర్ చూసుకుంటే తొంభై శాతం మీకు వ్యాక్సిన్ ఎఫికసీ ఉన్న ఫైజర్ ప్రకటించింది ఆస్ట్రోజెనికా వ్యాక్సిన్ ఏమో దాదాపు డెబ్బై శాతం పైగా మేము మాకు ఎఫికసీ ఎన్ పాయింట్ యాంటీబాయ్ ట్రైటర్స్ ఏవైతే ఉన్నాయో న్యూట్రలైజింగ్ యాంటీబాయ్స్ కరోనాకి ఎనెస్ట్గా కోవిడ్ ఎనెస్ట్ మేము యాంటీబాయోస్ ప్రొడ్యూస్ చేస్తున్నామని వాళ్ళు డేటా ప్రకటించారు కానీ ఇప్పుడు కోవిడ్స్ అంటే ఇప్పుడు మన భారత్ బయోటిక్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ అయితే కోవాక్సిన్ ఏదైతుందో దేశవ్యాప్తంగా ఇరవై ఆరు వ్యాక్సిన్ సెంటర్లలో అంటే ఇరవై ఆరు సెంటర్ ఇరవై ఆరు వేల మందికి ఆల్రెడీ ట్రయల్స్ వేసు నడుస్తుంది ఇంకా ట్రయల్స్ కంప్లీట్ కాలేదు సో కాబట్టి ఏంటంటే ఆల్రెడీ అవి ట్రయల్స్ కంప్లీట్ చేసుకునేవి ట్రయల్స్ అనేవి దశల్లో ఉన్నాయి కాబట్టి సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ కోవాక్సిన్ సంబంధించి భారత్ బయటక్ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ పాండమిక్ నడుస్తుంది కాబట్టి ఎమర్జెన్సీ అప్రూవల్లో భాగంగా ఫస్ట్ ఎమర్జెన్సీ అప్రూవల్ తీసుకోవడం జరిగింది కాకపోతే ఇంకా ఫేస్ ట్రయల్ డేటా కంప్లీట్ కాలేదని చెప్పేసి కొంతమంది డాక్టర్స్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఏమన్నారంటే ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి కొంత అయిపోయిన తర్వాత వ్యాక్సిన్ తీసుకోవడం తీసుకో ఇవ్వడం ఇవ్వమని చెప్పేసి చేసిన రిక్వెస్ట్ ద్వారా కొంత ఫస్ట్ రెండు రోజులు వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ తర్వాత ఆపారు ఆపి ఆ ట్రయల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వ్యాక్సిన్ ఇవ్వండి అని చెప్పేసి దాని ప్రకారంగా ప్రస్తుతానికి అయితే కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా ఇస్తున్నారు మిగతా ఒక వ్యాక్సిన్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది ఇంకో వన్ టూ మంత్స్ తర్వాత ఆ ట్రయల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఏ వ్యాక్సిన్ అయినా కూడా మన న్యూటైజింగ్ యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తే అవి ఎవరు కూడా దీనిపైన అన్ని వ్యాక్సిన్లు ఒకే రకమైన వ్యాక్సిన్స్ అందరూ కూడా ఇమ్యూనిటీ పెంచే వ్యాక్సిన్స్ కాబట్టి సో అందరూ కూడా వ్యాక్సిన్స్ తీసుకోవాలి అని చెప్పేసి మీ ప్రజలు విజ్ఞప్తి డాక్టర్ ఇప్పుడు బీపీ షుగర్ పేషెంట్స్ కూడా ఉంటారు కదా ఓకే వాళ్ళు కూడా వ్యాక్సిన్ చేయచ్చో వేసుకోవచ్చు ఏ డెఫినెట్గా అంటే మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు ముందు సో అందరూ కూడా వ్యాక్సిన్స్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు తర్వాత మిగతా మీరు బీపీ ఉన్న వాళ్ళు షుగర్ ఉన్నటువంటి కంట్రోల్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ఆల్రెడీ టాబ్లెట్ తీసుకొని మీకు కంట్రోల్ బీపీ షుగర్ కంట్రోల్ ఉంది అనుకుంటే కనుక డెఫినెట్గా తీసుకుని తీసుకోవచ్చు అంటే మీరు ఆల్రెడీ రీసెంట్ పరీక్షలు చేసుకుంటారు కాబట్టి అండర్ కంట్రోల్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అన్కంట్రోల్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ యొక్క సలహా మేరకు కన్సల్ట్ ఫిజిషియన్ ఎవరు డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ తీసుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత దాంతోపాటుగా మీరు బ్లీడింగ్ డిజార్డర్స్ వాళ్ళు ఇమ్యూనో కాంప్రమైజ్ ఉన్నటువంటి వాళ్ళు తర్వాత కార్యక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బెయిన్స్ట్రోక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో వ్యాక్సిన్ తీసుకో తీసుకునే ముందు మీరు కన్సల్ ఆరు ట్రీట్మెంట్ ఎవరైనా తీసుకుంటున్నారో ఆ డాక్టర్ ఒకసారి కన్సల్ట్ చేసుకొని వాళ్ళ సలహా మేరకు వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది తీసుకుంటే మెయిర్ ఏ ప్రాబ్లం రాదు కానీ తీసుకునే ముందు సార్ డాక్టర్ ఫిజిషియన్ కన్సల్ట్ డాక్టర్ తీసుకునే రియాక్షన్స్ రాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది సో అలాంటి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు తర్వాత తీసుకున్న తర్వాత కేర్ స్పెషల్ కేర్ ఏమన్నా తీసుకోవాల్సి ఉంటుందా అదే అందుకే మనం డాక్టర్ సలహా తీసుకోవాలని అడిగినాం చెప్పినాం అందుకే మీకు కంట్రోల్ షుగర్ ఉంది అనుకోండి ఫుడ్ పరంగా గతంలో వాళ్ళు బీపీ షుగర్ సంబంధించి గతంలో ఏదైతే డాక్టర్ అడ్వైజ్ చేశారో డైట్ డైట్ గురించి అది కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత మీరు ఎక్కువ షుగర్ కంట్రోల్ లేదనుకోండి ప్రాబ్లం ఎక్కువ వస్తుంది మీకు ఇప్పుడు చిన్న గాయం అయితేనే మనం గాయం మానదు షుగర్ అన్కంట్రోల్ ఉంటే సో కాబట్టి ఏంటంటే షుగర్ కంట్రోల్ ఉంచుకొని దానికి మందులు ఏదో తీసుకుంటే అది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్యాక్సిన్ ఇచ్చిన దగ్గర కూడా గాయం చిన్నది పెద్దగా అవకాశం ఉండదు షుగర్ కంట్రోల్ అయినప్పుడు లేకుండా ఉంటే కనుక సో అందుకే మీరు డాక్టర్ కన్సల్టేషన్ మేరకు కంట్రోల్ ఉంది అనుకుంటే తీసుకోవచ్చు అన్కంట్రోల్ ఉంది ఇబ్బందికరంగా ఉంది బీపీ కంట్రోల్ లేదు షుగర్ కంట్రోల్ లేదు కార్డిక్ ప్రాబ్లమ్స్ వస్తుంది కిడ్నీ ప్రాబ్లం ఉంది బ్రెయిన్ సంబంధించిన స్ట్రోక్స్ ఆల్రెడీ గతంలో ఉన్నాయి అట్లాంటి వాళ్ళు డాక్టర్ సలహా సలహా మేరకు తీసుకుంటే కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం